అక్కడే ఉంటే నిజానికి పక్క రాష్ట్రాలన్నీ వేగంగా ముందుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు లెక్క. ఏ విధంగా బాగుపడింది మన రాష్ట్రం? మొదటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు ఏం చేశారు? ఆ రోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందే ప్రత్యేక హోదా గురించి అని చెప్పాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, మినిస్టర్ పదవులు కూడా తీసుకున్నాడు. 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నాడు చంద్రబాబు గారు. ఆ తర్వాత ఏమైంది? ఊసర్వాలిలా మారాడు చంద్రబాబు గారు. మారిపోయి ప్రత్యేక హోదా గురించి ఊసెత్తుతే సాలు కేసులు పెట్టి జైల్లో పెట్టాడు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ప్రత్యేక హోదా కేంద్రం ఎందుకు ఇవ్వదో చూద్దాం, రండి అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్నాడు. మమ్మల్ని గెలిపించండి, బీజేపీ మెడలు ఉంచుతాం, ప్రత్యేక హోదా ఎందుకుతేమో, ఎందుకు తీసుకురాలేమో, ఎందుకు ఇవ్వరో చూద్దామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు ప్రజలు, మీరు కూడా వేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా వచ్చిందా? ప్రత్యేక హోదా వచ్చిందా? ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు మన రాష్ట్రం. ఒక్క ప్రత్యేక హోదాయే కాదు, మంచి మంచి ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినా పూర్తయినాయా అంటే చిన్నవి పెద్దవి మధ్యతరగతి ఏ ఒక్క ప్రాజెక్టులు పూర్తి కాలేదు. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయలేకపోయిన ప్రాజెక్టులను జగనన్న గారు, జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. పూర్తయినాయా? ఎన్నైనాయి? కనీసం 5 అయినాయా, 10 అయినాయా, ఒక్కటంటే ఒకటన్నా అయిందా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజధాని ఏమైంది? ఆంధ్ర రాష్ట్రానికి కనీసం చెప్పుకోతగ్గ ఒక్క రాజధాని ఉందా? అదుగో మా రాజధాని చూడండి అని పక్క రాష్ట్రాలన్నీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వీళ్ళందరూ చెప్పుకుంటున్నారే, మనకొక్క రాజధాని అయినా ఉందా? మిగిలిందా? మరి ఏం చేసినట్టు చంద్రబాబు గారైనా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత జగనన్న గారు 5 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా, ఒకటి సరిపోదన్నారు జగనన్న గారు, 3 రాజధానిని అన్నారు. పోనీ 3 కనీసం 3 కట్టకపోతే కట్టకపోయి కనీసం ఒకరైనా కట్టారా అంటే ఆ ఒకటానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరి ఏమైంది? పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమన్నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే సిగ్గులేదా చంద్రబాబు గారు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఉద్యోగాలతో డిఎస్సీ ఇస్తున్నావని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టాడు జగనన్న గారు. మరి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆఖరికి వాటి ఏమీ చేయకుండా 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేస్తానని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టి అధికారం లేకొచ్చిన జగనన్న గారు కనీసం 23,000 కాదు కదా, ఈరోజు 6,000తో ఒక మెగా డిఎస్సీ కాదు ఒక డగా డిఎస్సీ వేశారు జగనన్న గారు. ఇది మోసం చేయటం కదా? ఎన్ని మాటలు చెప్పారు జగనన్న గారు? రైతుల కోసం 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు, మద్దతు ధర కోసం. ఏ రైతు లాభాలలోనే నమ్ముకోవాలి తప్ప ఏ రైతు అప్పులు పాలు కాకూడదన్నాడు. మరేమైంది అన్నా? అప్పులున్నాయా? అప్పులేవా? అప్పులేని రైతున్నాడా? అది ఈరోజు పరిస్థితి. 4,000 కోట్లతో ఏదైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారంతో ప్రతి సంవత్సరం 4,000 కోట్లు పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టాడా? ఒక్క సంవత్సరమైనా పెట్టాడా? రైతు నష్టపోతే కనీసం ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా? మరేం చేసినట్టు? పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు జగనన్న గారు. అనలేదా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్లీ ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ లెక్కన ఇప్పుడు రాకూడదు, ఇప్పుడు ఓట్లు అడగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది. అన్యాయం కదా? మోసం చేసినట్టు కదా? ఈరోజు మన రాష్ట్రము అప్పుల కుప్ప అయిపోయింది. మన రాష్ట్రానికి అసలు అభివృద్ధి లేకపోగా మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టారు. మరి ఎక్కడ అభివృద్ధి? ఎవరి అభివృద్ధి? ఎవరు బాగుపడినట్టు? ఎందుకు ఇచ్చినట్టు అధికారం? పోనీ అధికారం దేనికి వాడుతున్నారు అని చూస్తే ఈరోజు ఈ కడప జిల్లా రాజకీయాలు చూసుకుంటే ఎలా ఉన్నాయి? అధికారం ఇస్తే ప్రజలు ఆ అధికారాన్ని ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా.
ఇన్ని సంవత్సరాల వాళ్ళ రాజకీయ ప్రయాణంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా రాజశేఖర్ రెడ్డి గారి మాట జవదాటని తమ్ముడు వివేకానందరెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కడప జిల్లాలో ఆ అవసరానికి ఆ పనికి చేసి పెట్టేవాడు వివేకానందరెడ్డి గారు. అలాంటి వివేకానందరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడిని 5 సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా చంపేస్తే కనీసం ఈ రోటి వరకు అయినా ఈ రోజుటి వరకు అయినా న్యాయం జరిగిందా? హంతకులు, హత్య చేసిన వాళ్ళు, హత్య చేపించిన వాళ్ళు యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే ఇక న్యాయం బ్రతుకున్నట్ట? ఎందుకు తిరగగలుగుతున్నారు? ఎందుకు శిక్ష పడలేదు? ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజుటి వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది, చనిపోయి హత్య చనిపోలేదు, చంపారు చంపారు చనిపోలేదు చంపారు. 5 సంవత్సరాలు అయింది చంపేసి ఈ రోజుటి వరకు కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు వేశాడు కాబట్టి, అధికారంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీకి బానిసగా మారిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బీజేపీతో ఉన్న ఆ పొత్తు కోసమే ఈరోజు అవినాష్ పొత్తు వల్లనే ఈరోజు అవినాష్ అనేవాడు ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా? 5 సంవత్సరాలు అయింది, అసలు శిక్ష పడకపోగా ఇదంతా ఒకెత్తైతే ఈరోజు మళ్ళీ అదే హంతకునికి, అదే హత్య చేసిన వాళ్లకు, వివేక మరణానికి చావుకు కారణమైన వాళ్లకు మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇక ఏం చెప్పాలి? ఇది అధికార అహంకారం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. ఒకవైపేమో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు, ఇంకోవైపేమో మళ్లీ వాళ్ళకే అధికారం కట్టబెట్టడానికి మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు అంటే ఇక ఎప్పటికీ హంతకులే పరిపాలన చేయాలా? హంతకులే పాలకులుగా ఉండాలా? ఏం చెప్పదలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప సీటుకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇలాంటి హంతకులు మళ్లీ గెలవకూడదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా, ఇలాంటి హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లడానికి వీల్లేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. మీ అందరూ ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి మీ అవసరాలు తీర్చారో, మీకు సేవ చేశారో, మీకు మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నా, మీకు అందుబాటులో ఉంటా, మీరు గెలిపించండి, మీ బిడ్డనవుతా, మీ బాధ్యత నా మీద మోసుకుంటా.